हाय एवरीवन, वेलकम टू माय चैनल सिरी कलिंगा। डेलीवरी की हॉस्पिटल की वेल्ले मुंदु बैग लो एमएम थिंग्स तीसुकोवाली एंड नेनु तीसुकुन्न थिंग्स एंटनेदी ई वीडियोलो चूपिस्तानु। న్యూబార్న్ బేబీస్కి ఓల్డ్ క్లాత్స్ ఉంటే మంచిదని అంటారు, అంటే సాఫ్ట్గా ఉంటాయి కదా అని యూజ్ చేసిన ఉంటే, ఒకవేళ లేని వాళ్ళు న్యూగా తీసుకుంటే వాటిని ఇట్లా వాష్ చేసి బాగా ఎండబెట్టిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి। ఫస్ట్ నేను బేబీకి తీసుకున్న థింగ్స్ ఏంటని చూపిస్తాను। డైపర్స్, ఈ డైపర్స్ స్మాల్ సైజ్ తీసుకున్నాను, ఈచ్ వన్ ప్యాకెట్లో 42 ఉంటాయి, సో టోటల్ 84 డైపర్స్ ఇవి। సో ఇవి బేబీ ఫస్ట్ 3-4 కేజీస్ వెయిట్ అలానే ఉంటుంది కాబట్టి ఎస్ సైజ్ చూస్ చేసుకున్నాను। నెక్స్ట్ వెట్ వైప్స్ తీసుకున్నా, ఇవి 3 ప్యాకెట్స్, ఈచ్ వన్ ప్యాకెట్లో 72 వైప్స్ ఉంటాయి, ఇది ప్రీమియం క్వాలిటీ। సో ఇప్పుడు వింటర్ సీజన్ కదా, వెట్ వైప్స్ వద్దు అనుకున్న వాళ్ళు కాటన్ క్లాత్స్ తీసుకొని, కాటన్ క్లాత్ లేదా కాటన్ తీసుకొని హాట్ వాటర్లో పెట్టి సో క్లీన్ చేసుకోవచ్చు, మనం అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు। ఇంకా బేబీకి కావాల్సినవి క్యాప్స్ తీసుకున్నా, 3 క్యాప్స్, సాక్స్, మిటెన్స్, అంటే నెయిల్ షార్ప్గా బేబీస్ ఉంటాయి కదా స్టార్టింగ్లోన, సో అందుకని మిటెన్స్ తీసుకున్నాను, వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటారు కదా బేబీస్, అందుకని మిటెన్స్ కన్ఫర్మ్ వేయించాలి। నెక్స్ట్ ఏం తీసుకున్నా అంటే బేబీస్కి డ్రై షీట్స్ తీసుకున్నా, ఈ డ్రై షీట్, ఇది క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది। సో నేను ఇప్పుడు తీసుకుని చూపించిన వాటిలో మీకు ఏమైనా కావాలనుకుంటే కింద ఐడీస్ వాటి లింక్స్ కూడా ఇస్తాను, నేను ఫస్ట్ ట్రైన్ అమెజాన్ మీషోన్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి। నెక్స్ట్ ఇంకా బేబీని ర్యాప్ చేయడానికి టవల్స్ తీసుకున్నాను, సో మనం దీన్ని ర్యాప్ చేయడానికి యూజ్ చేయొచ్చు అండ్ బేబీకి ఆఫ్టర్ బాత్ టవల్గా కూడా మనం యూజ్ చేయొచ్చు వీటిని। ఇవి నేను 3 తీసుకున్నాను। నెక్స్ట్ ఇంకా స్వెడల్ తీసుకున్నాను, ఇది బేబీని ర్యాప్ చేసి హోల్డ్ చేసి ఈజీగా హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే వింటర్ సీజన్ కదా సో మనకి ఇది బ్లాంకెట్లా కూడా యూజ్ అవుతుంది। బేబీ జెండర్ అనేది తెలియదు కదా, బాయ్ ఆ గర్ల్ అనేది, అందుకని నేను ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను। మీరైతే ఇవి కాకుండా కలర్స్ కాకుండా కాటన్ వైట్ తీసుకోండి, నాకైతే ముందు తెలియకుండా ఎవరు సజెషన్ అయితే ఇవ్వలేదు, నేను సో తొందరపడి తీసుకున్నాను, మీరైతే ఇలాంటివి కాకుండా కాటన్ క్లాత్ ఉన్నవి తీసుకోండి, ఎందుకంటే ఫస్ట్ బేబీకి థిన్ కలర్స్ వేయాలి, ఇవి చాలా థిక్ కలర్స్ ఉన్నాయి, ఈ క్లాత్ కూడా క్లాత్ ఓకే కానీ ఇలాంటివి వద్దు అని నా సజెషన్ అయితే। ఇవైతే నేను టోటల్ 10 పెయిర్స్ అయితే తీసుకున్నాను। ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను స్వెటర్స్ అయితే 3 పెయిర్స్ తీసుకున్నాను, ఇదైతే ఊల్తో చేసినది, ఇంకో 2 పెయిర్స్ స్వెటర్స్ అనేవి నేను ఈ ఫ్యాబ్రిక్లో ఉన్నవి తీసుకున్నా, సాఫ్ట్గా ఉంది। నెక్స్ట్ ఇంకా బేబీకి కావాల్సినది బేబీ మసాజ్ ఆయిల్, సోపు, డైపర్ ర్యాష్ క్రీము, బేబీ పౌడరు, అలానే షాంపూ, ఇవన్నీ టోటల్ ఒక కిట్లో ఉన్నవి తీసుకున్నాను, వీటిని మనం తర్వాతైనా తీసుకోవచ్చు। ఇంకా మెయిన్గా ఉండాల్సింది బేబీకి స్టార్టింగ్ హోల్డ్ చేయడానికి క్యారీ బ్యాగ్ అయితే ఉండాలి। ఇప్పుడు నేను తీసుకున్న బేబీది పింక్ అండ్ బ్లూ తీసుకున్న, రెండు తీసుకుంటే వేస్ట్ కదా, సో తెలిసినాక బేబీ జెండర్ తెలిసాక బ్లూనా పింక్నా అనేది నేను బేబీ ఆఫ్టర్ బర్త్ నేను తీసుకుంటాను। ఇంకా బేబీకి ఏముండాలంటే ఫీడింగ్ బాటిల్ ఒకటి ఉండాలి, లేదు పల్లడ ఫీడ్ ఇచ్చినా కూడా చాలా మంచిది, ఇవన్నీ బేబీకి ఉండాల్సినవి మెయిన్గా। సో నెక్స్ట్ ఇంకా మదర్కి ఉండాల్సినవి ఏంటంటే మెయిన్గా శానిటరీ ప్యాడ్స్ ఉండాలి, ఇవి ప్యాంటీతో ఉండాలి, ఎందుకంటే మనకు ఆ టైంతో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా టైంలో, సో నైట్ లేవలేం కాబట్టి ఇలాంటి ప్యాంటీ సైజ్ ఉన్నవి తీసుకోవడం అయితే బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫీడింగ్ కుర్తాస్ ఉండాలి, లేదా మదర్ అదే నైటీస్ యూజ్ చేసిన వాళ్ళు నైటీస్ కూడా పెట్టుకోవాలి ఓల్డ్వి। నెక్స్ట్ ఇంకా చెక్ లిస్ట్లో చూసుకోండి, ఇంకేమైనా ఇందులో మిస్ అయిన ఉంటే నాకు కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి కళింగ.